వెల్కమ్ టు ఈఈ న్యూస్. నేను రాధ. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. రైస్ మిల్ గోదాములలో విధుల్లో నుంచి తమను తీసివేయడం అన్యాయమన్న కూలీలు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన, వినతి పత్రం అందజేద్దాం. సుల్తానాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో కోవిడ్ 19 టీకా కోసం ప్రజలు పడిగాపులు. రోజుకు 250 మందికే టీకాలు, మిగిలిన వారికి మరుసటి రోజే టీకా. నెల్లూరులో ఆస్తి చెత్త నీటి పన్నులను వ్యతిరేకిస్తూ సిపిఎం ఆందోళన. ప్రభుత్వం పన్ను పోటుని ఉపసంహరించుకోకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరిక. టీఆర్ఎస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన బీజేపీ నేత బాబుమోహన్, కేసీఆర్ దళితులను ఏమార్చే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపణ. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే, సుల్తానాబాద్ లో ఉన్న రైస్ మిల్ గోదాములలో తమని ఉన్నఫలంగా తీసివేయడానికి యజమానులు కుట్ర పన్నుతున్నారని మిల్లులో పనిచేసే కూలీలు స్థానిక జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. అనంతరం జిల్లా అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణకి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా కూలీలు మాట్లాడుతూ, సుల్తానాబాద్ లో ఉన్న గోదాములలో గత కొన్ని సంవత్సరాలుగా హమాలీలుగా పనిచేస్తున్న మణి ఒక్కొక్క హమాలీ కార్మికుడు 2 లక్షల వరకు డిపాజిట్ చేయాలని యజమానులు పేర్కొన్నారని, డిపాజిట్ చేయలేని పక్షంలో తమను తీసివేస్తామని అన్నారని, కాగా యాజమాన్యం మమ్మల్ని తొలగించి వేరే రాష్ట్రానికి చెందిన వారికి కూలీలుగా ఏర్పాటు చేసుకుంటున్నామని పేర్కొనడంతో జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో మొర పెట్టుకుంటున్నామని వారు చెప్పారు. టీఆర్ఎస్ గవర్నమెంట్లు ఉన్నాం, టీఆర్ఎస్ ఎంపీలకు ఓట్లు వేసినాం, సర్పంచులకు ఓట్లు వేసినాం, ఎమ్మెల్యేలకు ఓట్లు వేసినాం, ముఖ్యమంత్రులకు ఓట్లు వేసినాం మేము. ఈ రోజు మా పరిస్థితికి స్థితి దిగజారిపోయింది. బీఆర్ కార్మికుడు అంటాడు, ఎక్కడ ఉంటాడు? వాళ్ళని మేము వ్యతిరేకిస్తలేము. వాళ్ళకు పని కల్పించండి, మాతో పని కాకపోతే వాళ్ళని పెట్టుకోరు. మేము చేసిన తప్పేంది? గోదాములో మేము చేసిన తప్పేంది? అది ఒక ఆలోచించి యజమాన్యం కానీ, యజమాన్యం కానీ, ప్రజాప్రతినిధులు కానీ, గవర్నమెంట్ కానీ మాకు సాయం చేయ. ఒకటి, ఏ గోదాములో కానీ చుట్టుపక్కల పట్టణంలో గోదాములు ఉన్నాయి, చుట్టుపక్కల ఏ ఒక్క గోదాములో కానీ ఈ వ్యవస్థ లేదు. బీఆర్ఏ అమలులో వ్యవస్థ లేదు. ఎప్పుడు తీసుకుంటారు? వాయిన వచ్చిన రోజు టెంపరీవైరీగా చుట్టూ మన ఉన్న గోదాములు ఉండే అమలులు తక్కువంటారు కాబట్టి ఆ ఒక్క రోజు మట్టుకు వాయిన వచ్చిన రోజు డ్యామేజ్ పడకుండా బయట లేబర్ని తీసుకొస్తారు. తీసుకొచ్చి పని చేయించుకొని వాళ్ళకి ఇచ్చే డబ్బులు వాళ్ళు ఎలగొడతారు. మళ్ళీ ఏదో విధంగా అక్కడ ఉండే స్థానికులే పని చేస్తారు. మమ్మూలే కాదని ఎక్కడెక్కడో తీసుకొచ్చి పని పెట్టించుకుని మా పుట్ట కొడుతున్నారు. రోడ్లో పోటీ పిచ్చర్ లెక్క తిరుగుతున్నాం మేము. 15 రోజుల నుండి మా పట్టించుకున్న నాయకుడే లేడు. మేము జాయింట్ కలెక్టర్ లక్ష్మీనారాయణ గారికి కలిస్తే నేను సోమవారం ఆర్డీఓను పంపిస్తే ఎంక్వైరీకి అని చెప్పాడు. కానీ సోమవారం మీద చూసాము, మంగళవారం చూసినాము, బుధవారం ఈ రోజు కూడా అడిగితే మళ్ళీ ఇంకొక 3 రోజుల తర్వాత వస్తా అంటున్నారు. అసలు దీని గురించి ఎక్కడికి పోయినా కూడా ఎమ్మెల్యే గారి దగ్గరికి పోయినా, పోలీస్ వాళ్ళ దగ్గరికి పోయినా, ఇంకా ఇతర ఏ టీఆర్ఎస్ నాయకుల దగ్గరికి పోయినా కూడా ఎవరూ సరిగా పట్టించుకోవటం లేదు. అంటే వాళ్ళకేదో బహుశా ఇదేదో గట్టి శక్తులు పైన ఉన్నట్లుగా చెప్తున్నట్టు తెలుస్తున్నది. ఇంకా దీంట్లో ఇక ఈ హమాలీసుగా వీళ్ళు ఏంటంటే ఇంకా కాబట్టి కనీసం మానవత్వంగా ఆలోచించి ఈ సమస్యను ఇప్పుడు వీళ్ళు కోరేది ఏంటంటే, ఇంతకుముందు పనిచేసిండ్రు గోడౌన్లో, ఆ గోడౌన్లో పనిచేసిన గోడౌన్లోనే కంటిన్యూగా పనిచేయనియమంటున్నారు అంతే. ఇప్పుడు బీహార్ వాళ్ళు కొత్తగా వాళ్ళు తీసుకున్న గోడౌన్లకు పోయి పనిచేస్తాం అనటం లేదు. ఇంతకుముందు వాళ్ళు కంటిన్యూగా పనిచేశారు. ఇప్పుడు ప్రస్తుతానికి బీహారీలను తీసుకొచ్చి వాళ్ళకు ఒక 50% పేమెంట్ వాళ్ళకి ఇచ్చి 50% వీళ్ళు ఎక్కువ వేయడానికి తీసుకోవడానికి ఈ మన స్థానిక హమాలీలను పనిలోకి రానివ్వటం లేదు. పెద్దపల్లి జిల్లా పుత్కపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో వృద్ధులను గాయపరిచి 2 ఇళ్లలో దొంగతనానికి పాల్పడిన నిందితులను అరెస్ట్ చేసినట్లు డీసీపీ రవీందర్ వెల్లడించారు. ఈ నెల 14వ తేదీన ఓదెల గ్రామంలో అర్ధరాత్రి ఒంటరిగా ఇంట్లో ఉన్న మహిళపై దాడి చేసి డబ్బు బంగారం ఎత్తుకెళ్లిన నేపథ్యంలో డీసీపీ రవీందర్ ఆధ్వర్యంలో ఏసీపీ సారంగపాణి మరియు సిబ్బంది గత 10 రోజులుగా ఆ దొంగలను అన్వేషిస్తుండగా పట్టుకున్నామని, అరెస్ట్ అయిన వ్యక్తి దొరిసిట్టి స్వామి నిరంజన్ తండ్రి శంకర్, 31 సంవత్సరాలు, భూపాల్పల్లికి సంబంధించిన వ్యక్తి అని పేర్కొన్నారు. అనంతరం దొంగలించిన బంగారాన్ని రికవరీ చేశామని డీసీపీ తెలిపారు. దుర్గపల్లి పిఎస్ కమిషన్లో 14వ తారీఖు నైట్ తెల్లవారితో 15
ప్రాంతంలో వృద్ధ మహిళలు అంటే ఒంటరిగా ఉండి ఏజ్డ్ ఉన్న మహిళలు అంటే కొంచెం వాళ్ళు ఏజ్డ్ పర్సన్స్ వాళ్ళు వాళ్ళపై దాడి చేసి వాళ్ళ దగ్గర ఉన్న వస్తువులు తీసుకెళ్ళడం అనేది మాకు సమాచారం. ఇమీడియట్గా మాకు వచ్చిన సమాచారం మేరకు ఆ రోజే డైలీ లేవర్స్ ఇస్తున్నాడు లేవర్స్లో మా ఎస్ఐ గారు మా ఇన్స్పెక్టర్ మా ఎస్ఐ గారు అందరూ కూడా సీన్ ఆఫీస్ వెళ్ళడం జరిగింది. అక్కడ నా పరిస్థితిని కూడా వెరిఫై చేయడం జరిగింది. దాని బేస్ మీద అందులో బాధితురాలు ఒకరైన అతని కుమారుడు దిడ్డింగి కుమారస్వామి ఆయన కంప్లైంట్ బేస్ మీద ఇన్వెస్టిగేషన్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. మాకు చేసిన తర్వాత అప్పుడున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇప్పుడున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని అప్పుడు దొరికిన టూల్స్ను అవన్నీ కూడా వేరు చేసుకొని మా ఎస్పీ గారు కానీ మా ఇన్స్పెక్టర్ కానీ మా ఎస్ఐ గారు రెండు ఒక పద్ధతి ప్రకారం ప్రాపర్ ఒక మోడర్న్ వేలో ఇన్వెస్టిగేషన్ చేసి దీన్ని చేంజ్ చేయడం జరిగింది. మాకున్న సమాచారం మేరకు మా వాళ్ళు మా పోలీస్ పార్టీ వెహికల్ చెక్ చేసినప్పుడు ఒక వ్యక్తిని మేము సస్పెక్ట్గా చూడడం జరిగింది. అతన్ని వేడిగా పట్టుకొని ఇంటర్వ్యూ చేసినప్పుడు అతను చెప్పిన సమాచారం ఏంటంటే అతనే నేనే చేశానని చెప్పి కూడా చూడడం జరిగింది. అతని పేరు దొరిశెట్టి స్వామి నిరంజన్ సన్ ఆఫ్ శంకర్ 31 ఇయర్స్నే క్యాష్ బేకర్గా వృద్ధి వచ్చి బిజినెస్ చేస్తున్నాడు. ఇతను ఏంటంటే భూపాలపల్లి ఇతను పెరిగినంత కూడా ఈ కోల్డ్ వెళ్ళాడు ఈ వేడి కుంకాలని మంచిర్యాల ఏరియాలతో పెరిగాడు. తర్వాత చనిపోయి ప్రజెంట్ వాళ్ళ భూపాలపల్లిలో వాళ్ళ ఫాదర్ కంటే నేను వాళ్ళు అక్కడ హోటల్ పెట్టుకొని కొంతకాలం హోటల్ నడపడం జరిగింది. తర్వాత లాస్ వచ్చిన తర్వాత అప్పులు పూడ్చడం కోసం ఎలా అని చెప్పి కొంత ఇద్దరు ఇంతకుముందు కూడా పాత పెన్షన్ ఇవ్వాలంటే ఉంది ఆ ఉద్దేశ ఆ అనుభవము ఈ అప్పులు తీరాలనే ఆలోచనతోటి అఫెన్స్ చేయాలని నిర్ణయించినప్పుడు ఎక్కడ చేస్తే బాగుంటుందని అనుకున్నప్పుడే ఎక్కడో చేస్తే మళ్ళీ ఇబ్బంది అవుతుంది మా తెలిసిన దగ్గర చేద్దామని ఎందుకంటే తెలిసిన ఎందుకంటే ఈ ఓదెల ఈ విలేజ్లో వీళ్ళ అమ్మమ్మ విలేజ్ ఇందులో ఒక ఆమె కూడా వీళ్ళ అమ్మమ్మ వాళ్ళ యారబ్రాలు అంటే వీళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఏదైతే తోటికోడల ఆమె ఉంటే ఇందులో పెట్టింది ఇందులో ఆమె అక్కడ ఆ ఏరియాలో ఉన్నవారిని చూపించుకొని అంటే వాళ్ళ అమ్మమ్మ ఇంటి పక్కనే అటు పక్కన ఇంటి పక్కన చూసేసుకొని వాళ్ళ దగ్గర వస్తున్నాయని చెప్పి వాళ్ళ గోల్డ్ ఉందని కూడా తీసుకొచ్చిన దురాశతోటి 14వ తరగతి ఏం చేశారంటేనే కాటారం మధ్య నుంచి ఈ కొత్తలోకి రావడం జరిగింది. ఓదెలకు వచ్చి ఓదెలో నైట్ 10:30 ప్రాంతంలో గట్టిగా కార్లోకి రావడం జరిగింది. వచ్చి ఆ కారు వేరే లైన్లో పార్క్ చేసి వీళ్ళ అమ్మమ్మ ఇంటికి వచ్చి ఆ గేట్ తీసుకొని అమ్మ ఇంటికి గెలుచుకొని ఇంకో అమ్మ వాళ్ళ ఈ అమ్మమ్మ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ తోడుకోవడం వాళ్ళ ఇంటికి వెళ్ళి చిన్నమ్మమ్మ ఆమె ఆవిడ వెయిట్ చేయడం జరిగింది. ఎప్పుడు ఆమె బయటకు వస్తాను చూసినప్పుడు ఈ లోపల ఆమె బాత్రూమ్ అని చెప్పి బయటకు వచ్చినప్పుడు ఆమె రాగానే ఆమెను నెట్టేయడం జరిగింది. నెట్టేయగానే ఆమె కింద పడి అప్పుడు ఆమె బెడ్లో ఉన్న వస్తువు తీసుకున్న టైంలో తీసుకొని మళ్ళీ లేచే టైంలో ఆమె మళ్ళీ ఇద్దరు పట్టుకోవడం జరిగింది. పట్టినప్పుడునే అక్కడ రోగాలు పడి తీసుకొని గట్టి కొట్టడం ఆమె నెట్టేయడం జరిగింది. నెట్టేసి అక్కడ రోగాలు పడి తీసుకొని గట్టిగా కొట్టడం జరిగింది. ఆమె స్కూల్ దగ్గర పడిపోయింది. తర్వాత ఆమె దగ్గర ఒక 5 వేలు ఆమె హాస్పిటల్ మాకు 5 వేలు ఇంకా క్యాష్ పడి తీసుకోవాలి. అది అయిపోగానే నెక్స్ట్ వీళ్ళ అమ్మ ముళ్ళు అక్కడ ఏం చేయకుండా ముందు మళ్ళీ కొంచెం ముందుకు వచ్చినాక ఇంకొక కనకమ్మ అనే వాళ్ళ ఇంటికి వచ్చి ఆమె దగ్గర ఆమె కూడా సేమ్ ఆమె కోసం కూడా వెయిట్ చేయడం జరిగింది. ఆమె బయట రాగానే ఆమె కూడా నెట్టేస్తే ఆమె కింద పడగానే ఆమె కూడా ఏమరా అర్చన లేదు. ఆమె దగ్గర వస్తువు తీసుకోవడం ఆమెను కూడా కుట్టడం తీసుకొని ఆమె దగ్గర కూడా చెక్ చేసినప్పుడు 5,400 రూపాయలు ఆమె దగ్గర దొరికింది ఇంత క్యాష్ అది. అవన్నీ తీసుకొని ఇమ్మీడియట్గా కారు మళ్ళీ బయటకు వచ్చి వీళ్ళు ఎందుకంటే మిడిల్ టూ సైడ్స్ దాన్ని అఫెన్స్ మధ్యలో వీళ్ళ అమ్మమ్మ అక్కడేం అఫెన్స్ చేయలేదు. వచ్చేసి బయటకు వచ్చేసి మళ్ళీ కారు వేసుకొని మళ్ళీ ఈ ఓదెల ఉత్కపెట్టి వాళ్ళు జమ్మికుండా ఆ రూట్లో మళ్ళీ వెళ్ళిపోవడం జరిగింది. ఎందుకంటే అనుమానం వస్తుంది ఇమ్మీడియట్గా ఇప్పుడు రాత్రి కూడా ఇంటికి పోతే హైవే మీద పరకాలు ఇబ్బంది పెళ్ళి హైవే మీద పడుకొని అక్కడే పార్క్ చేసుకుని పడుకొని తెల్లారిన తర్వాత ఇంటికి వెళ్ళి మళ్ళీ ఫ్రెష్అప్ అయి ఆ గోల్డ్ తీసుకొని వెళ్ళి మనుపురం గోల్డ్ అక్కడే ఉన్న మన భూపాలపల్లి గోల్డ్ బ్రాంచ్లో
జరిగింది. దాదాపు 1,14,000 నేను లోన్ తీసుకోవడం జరిగింది. ఎందుకంటే నాదే గోల్డ్ అని చెప్పి చెప్పడం వల్ల వాళ్ళు లోన్ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి కూడా మేము అది కూడా కలెక్ట్ చేయడం జరిగింది. లోన్ తీసుకొని అతను ప్రజెంట్ అయితే ఏం ఖర్చు పెట్టాలో దాన్ని కూడా వెరిఫై చేస్తాం. ఫర్దర్ ఇంకా అలా ఇన్వెస్టిగేట్ చేసి ఫర్దర్ డీటెయిల్స్ కూడా రాపడం జరిగింది. బట్ ఇందులో మనం చూస్తే పోలీస్ వాళ్ళు ఇలాంటి అఫెన్స్లో కొడతారు తిడతారని కాకుండా మోడర్న్ వే ఒక ఆధునికంగా ఆధునిక పద్ధతిలో ఉన్న ఉన్న ఎవిడెన్స్ను ఉన్న టెక్నాలజీని కోఆర్డినేషన్ చేసుకొని ప్రాపర్గా చేయడం జరిగింది. చాలా అప్రిషియేట్ వర్క్ ఇది చేసిన మా ఏసీపీ గారిని, మా ఇన్స్పెక్టర్ గారిని, మా ఎస్ఐ గారిని, వాళ్ళ టీం, ముఖ్యంగా వీళ్ళు 5 టీంలు వర్కౌట్ చేయడం జరిగింది. 5 టీం కూడా చాలా హార్డ్ వర్క్ చేస్తేనే వీళ్ళు వీళ్ళు పట్టుకోవడం జరిగింది. చేసిన అందరినీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు. ఎవరైనా సరే ఇక్కడ అటెండ్ చేస్తే ఎప్పటికైనా దొరికిపోదా అనేది అందరి ఉండదు ఉన్న ఆలోచన కాబట్టి అలాంటి వాళ్ళ బట్టి కూడా కొంచెం కఠినంగా ఉంటాం. ఓకే ఓకే పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో కోవిడ్-19 టీకా కోసం ఉదయం నుండే క్యూ లైన్లు కట్టిన ప్రజలు కేంద్ర ప్రభుత్వం 18 సంవత్సరాల నుండి వారందరికీ వ్యాక్సిన్ వేయడం కోసం 21వ తేదీ నుండి ప్రారంభించింది. వ్యాక్సిన్ వేసుకోవడం టీకాను వేసుకోవడం కోసం 18 నుండి 60 సంవత్సరాల వరకు ప్రతి ఒక్కరూ టీకా వేసుకోవడం కోసం ముందుకొస్తున్నారు. సుల్తానాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి నందు టీకా వేసుకోవడం కోసం ఉదయం 6 గంటల నుండి లైన్లో ఉంటున్నారు. ఇక ప్రతి ప్రభుత్వ ఆరోగ్య కేంద్రం వద్ద ప్రభుత్వ ఆసుపత్రి నందు పెద్ద ఎత్తున ప్రజలు హాజరవుతున్నారు. ఆసుపత్రిలో ఆరోగ్య కేంద్రాలలో రోజుకు 250 వరకే టీకాలు ఇస్తున్నారు. కానీ ప్రజలు మాత్రం 300 నుండి 400 వరకు వస్తున్నారు. ఇక టీకా దొరకని వారు తిరిగి 2వ రోజు రావాల్సి వస్తుంది. ఆసుపత్రి వద్ద, ఆరోగ్య కేంద్రాల వద్ద ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరవుతున్నారు. ఇక నెల్లూరులో ఆస్తి, చెత్త, నీటి పన్నులను వ్యతిరేకిస్తూ సిపిఎం ఆందోళన చేపట్టింది. అర్ధనగ్న ప్రదర్శన, భారీ ర్యాలీ నిర్వహించారు. మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. లోనికి వెళ్లే సమయంలో పోలీసులు అడ్డుకోగా వాగ్వాదాలు, తోపులాటలు చోటు చేసుకున్నాయి. ఆ పార్టీ నేతలు మాట్లాడుతూ కరోనా కష్టకాలంలో ప్రజలపై పన్నుల భారం మోపడం అన్యాయమన్నారు. ఇక కార్పొరేషన్ పన్ను భారం జీవో పత్రాలని మంటల్లో కాల్చారు. ప్రభుత్వం పన్ను పోటీని ఉపసంహరించుకోకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఇంటి పనులు వెళ్తే
కరోనా కష్టాల్లో ప్రజలంటే జనాన్ని పీక్కుదినే పనిలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉండడం అమానుషమైంది. అంతేకాదు నిర్మలా సీతారామన్ గారు కరోనా ప్యాకేజ్ అని 6,28,00,000 రూపాయలు ప్రకటించారు. కిందటి సంవత్సరం 20,00,000 కోట్లు ప్రజలకు వచ్చింది ఏమీ లేదు. ఇది కార్పొరేట్లకి వరాలు, ప్రజలకి భారాలు మిగిల్చారు. ఆత్మనిర్భర్ భారత్ పేరుతో రాష్ట్రాలకు అప్పులు ఇస్తామని ఎరజూపి ప్రజల నెత్తిన ఇంటి పన్నులు, చెత్త పన్నులు, ఇతర భారాలు వేస్తూ ఉన్నారు. కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రం పూర్తిగా లొంగిపోయింది. రాష్ట్ర ప్రజలను బలి చేస్తూ ఉంది. అప్పుల కోసం ఆరాటంతో ప్రజలను బలి తీసుకోవటం ఈ ప్రభుత్వానికి ఏమాత్రం కూడా చాలదు. పైపెచ్చు రాష్ట్ర ప్రభుత్వం మున్సిపాలిటీలను సేవా సంస్థలుగా కాకుండా వ్యాపార సంస్థలుగా మార్చారు. ఈ ఒక్క సంవత్సరం కాదు, ఇప్పటి వరకు లేనటువంటిది ఆస్తి విలువను బట్టి ఇంటి పన్ను వేసే విధానం ఏ ప్రభుత్వం ఉంచినా ఇంతవరకు లేదు. స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి ఆస్తి విలువలో వాటా అడుగుతూ ఉంది ప్రభుత్వం. ఇది శాశ్వతంగా పన్నుల ఊపిలో ప్రజలను దించడమే. చెత్త మీద పన్ను వేస్తున్నాయి సిగ్గులేని ప్రభుత్వాలు. ఇవి మరుగుదొడ్లు లెక్కబెట్టి ఇంట్లో డ్రైనేజీ ట్యాక్స్ వేస్తారా? మంచినీళ్ళ పంపులకి మీటర్లు పెడతారా? అంటే ఇది వ్యాపారం తప్ప ఇంకోటేముంది? అందుకే ఈ కేంద్రము రాష్ట్రము కూడబలుకుని మోడీ జగన్ జాయింట్ ప్రాజెక్ట్ లాగా ఇవాళ పన్నుల ఊపిలోకి ప్రజలు దించుతున్నారు. మున్సిపాలిటీల్లో పౌర సౌకర్యాలు కల్పించడానికి గాలి కుదిలేసిన ఈ ప్రభుత్వాలు కరోనాలో ప్రజలను గాలి కుదిలేశారు. ఇవాళ ఖజానా నింపుకునే పనిలో ఉన్నారు. దీనికోసం చట్ట సవరణలు చేశారు, జీవోలు ఇచ్చారు. వీటికి వ్యతిరేకంగా ఈరోజు రేపు రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్యాలయాల దగ్గర ఆందోళన చేస్తున్నాం. ఇది ఒక పార్టీల ఉద్యమం కాదు, ఇది ఒక ప్రజా ఉద్యమం, పౌరులందరి ఉద్యమం. కాబట్టి రాబోయే కాలంలో ఈ ఉద్యమాలను ఉధృతం చేస్తాం. ఐక్యంగా అన్ని సంఘాలని అన్ని తరగతులను కలుపుకుని ఉద్యమం చేస్తాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దిగి రావాలని మేము డిమాండ్ చేస్తాం. కృష్ణానది నోటిఫైడ్ రిలీజ్ కాని ప్రాంతం నుంచి అక్రమంగా పేదల పేరుతో కోట్లాది రూపాయల ఇసుక అక్రమ రవాణా జరుగుతుందని, తేలే వరకు బిల్లులు చేయవద్దని నెల్లూరు మున్సిపల్ కమిషనర్ కలిసిన టీడీపీ నగర ఇన్ఛార్జి కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి అన్నారు. ఇక పెన్నా నదిలో కోట్ల రూపాయలు విలువ చేసే ఇసుక అక్రమంగా తరలించిన మంత్రి అనిల్ కుమార్ బినామీ కాంట్రాక్టర్లు అని అన్నారు. జిల్లాలో అధికారులు డబ్బులకు అమ్ముడుపోయారని తీవ్రంగా మండిపడ్డారు. తప్పు చేసినా అధికారులు ఖచ్చితంగా జైలుకు వెళ్లవలసి వస్తుందని కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి హెచ్చరించారు. మన కార్పొరేషన్కి ఇసుకం తోట తప్పు సార్, అంటే కార్ తమ రోడ్ ఒకసారి తెప్పించుకోండి. దాన్ని ఒక జల్లెడు పెడితే కూడా దాన్ని ఒకసారి చూడండి సార్. కింద 6 అడుగులు 12 అడుగులు పునాది కావాలి. ఇసుక తోలేరు నాకు అది అర్థం కావట్లేదు. మీరు మీరంటే సందర్భం దీంట్లో లేదు, అది మీకు ఊరిని చెప్తున్నా, దీనికి సంబంధం లేదు. ఎక్కడ తోలలేదు, అది బాగా చూస్తారు. అది మన చేసి బిల్లు కట్టదా ఎస్సీ గారికి రిపోర్ట్ ఇచ్చాడు. దీని మీద కరస్పాండెన్స్ ఎంఆర్ఓ గారు నాకు సంబంధం లేదు, ఇది వాళ్ళ దగ్గర తీసుకోండి అని ఇచ్చాడు. దాదాపు 25 నుంచి 25 అడుగులు లేదు, పంపిలేదు సార్. ఇంతవరకు గత వారం రోజులుగా వెంకటేశ్వరపురంలో ఇసుక దోపిడీ అంటారో దొంగతనం అంటారో నాకు తెలియదు. కోట్లాది రూపాయలు ఇసుక తరలిపోయింది చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, విశాఖపట్నం. అక్కడ కేవలం జగనన్న ఇల్లు, ఇల్లు చదరబెట్టేదానికి మట్టి కావాలి అని నెపం పెట్టి ఆడ కొంత ఇసుక దోలి
అక్కడ మట్టి దోలమన్నారు ఇసక్ కాదు ఆ నెపంతో పర్మిషన్ లేకుండా ఏ పర్మిషన్ లేదు మైనింగ్ వాళ్ళు ఇవ్వాలి ఇసక్కి పర్మిషన్ లేదు పీడబ్ల్యూ వాళ్ళు ఇచ్చారని చెప్పి కాంట్రాక్ట్ చెప్తున్నారు ఒట్టిదే ఎన్ఓసి వాళ్ళు ఎక్కడా దొరకలే సబ్బు ఆ మహాతల్లి ఏం చేస్తుందో ఆమెకే తెలియాల కార్పొరేషన్ వాళ్ళు అటు మట్టి తోలేరా ఇసుక తోలేరా అని కనుక్కునే పరిస్థితి లేదు ఘోరం కోట్లాది రూపాయలు కొల్లగొట్టారు మంత్రి గారు వారి అనుచరులు నేను ఒకటే అడుగుతున్నా మంత్రి గారిని ఆరోజు రోజుకి ప్రజలాస్తి పెన్నా రక్షణ కోసం ఉద్యమిద్దాం మీరు మట్టి తోలేరు జగన్ నిలకి ఒక్క పర్మిషన్ చూపించండి ఒక్క పర్మిషన్ చూపించండి అని అడిగా అఖిల పక్షం వేసాడు ఆయన నేనే మొనగాడిని నిజాయితీ పరునని ఒక్క అధికారి పీడబ్ల్యూ కానివ్వండి మైనింగ్ కానివ్వండి ఇరిగేషన్ కానివ్వండి కార్పొరేషన్ కానివ్వండి అందరు అధికారులు వచ్చారు అఖిల పక్షం అంటే ఒక బుక్లెట్ ముందుగా తయారు చేసుకోవాలి పర్మిషన్లు ఆ ఇసుక దగ్గ ఎన్ని క్యూబిక్ మీటర్లు తవ్వారు ఎంత వేశారు అవన్నీ ఇవ్వాలి ఏ కాగితం లేదు గుంటలు చూపించారు గుంటలు మాకు తెలియదా మేము చూడలే మీరు కొత్తగా చూపిస్తారా దోపిడీ జరిగింది అక్కడ వర్క్ చేసేది 3,23,00,000 రూపాయల వరకు కోటి రూపాయలు అయిపోద్ది వరకు 2,20,00,000 మిగులుతుంది ఎవరు చేసేది మంత్రి గారి బినామీలు మంత్రి గారి అనుంగ శిష్యులు వాళ్లే వర్కులు అక్కడ వర్క్ సంగతి పెడదాం కోట్లాది రూపాయలు ఇసుకెళ్ళిపోయింది సంపదను దోచుకున్నారు ముఖ్యంగా గ్రీన్ ట్రిబ్యునల్లో ఉండేది ఏమిటి అంటే భూగర్భ జలాలు అడుగింటకుండా ఒక మీటర్కు మించి తీయొద్దని మట్టి ఇసుక మరి 4-5 మీటర్లు పైన తీసేశారు 6 మీటర్లు తీశారు ఒక దగ్గర 10 మీటర్లు తీశారు అడిగేవాడే లేడు పర్యవేక్షణ లేదు ఏమి చేస్తాం సబ్బామి దానికి ఒక ఇన్ఛార్జ్ చేశారు సబ్బుకి ఏఎస్పి బాధ తీసుకున్నావమ్మా మైనింగ్ అధికారులు బాగా జరిపిందా పీడబ్ల్యూ అధికారులు మంత్రి గారు బాగా మూటలు పంపించేశారా మరి పర్యవేక్షించాలి మున్సిపాలిటీ అధికారులు పాపం ఏమిటో ఎక్కడైనా ఇళ్ళ పునాదులకు ఇసుకేస్తారా ఇసుక అదేమంటే తువ్వేసుకంట తువ్వేసుక మట్టి అవుద్దా ఏమో భ్రమ మనం ఏమున్నాం మనం ఎక్కడున్నాం మనం ఇంకా 200 ఏళ్ళు ఇంకా వెనకున్నామా తువ్వేసుక మట్టి కాదు అది కూడా ఇళ్ళకి మన పునాదులకు ఉపయోగపడుతుంది ఇంకా కూడా దాన్ని జల్లెడతో పడితే ఇల్లు కూడా కట్టుకోవచ్చు ఇంత దోపిడీ చేశారు ఆ కాంట్రాక్టరు అనుమతి లేని ఇసుక దోలుకున్నాడు అందుకే కమిషనర్ గారికి ఈరోజు మెమోరాండం ఇచ్చాం ఈ ఇసుక తేలాలి ఇసుక తోలేరు గవర్నమెంట్ గట్రా సిలిండర్ ఛార్జెస్ లేదు అది రీచ్ కాదు ఆడ పర్మిషన్ లేదు దొంగతనం జరిగింది అది తేలే వరకు బిల్లులు ఇవ్వకూడదు అని కమిషనర్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది కమిషనర్ గారు కూడా పరిశీలిస్తున్నారు ఇసుకని వదలం ఇసుక దొంగలను వదలం గ్రీన్ ట్రిబ్యునల్ కోర్టుకు వెళుతున్నాం అందరి మీద యాక్షన్ ఉంటుంది అధికారులు జైలుకు పోతారు రాజకీయ నాయకుల అబాస్ పాలవటం ఖాయం ఎవరిని వదిలిపెట్టమని కూడా ఇసుకాసుకల్ని హెచ్చరిస్తున్నాం ఇక మెదక్ జిల్లాలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వినూత్న కార్యక్రమం నిర్వహించారు ఈ సమావేశంలో పాల్గొని అధికారులకు ప్రజాప్రతినిధులకు మెదక్ శాసనసభ్యురాలు పద్మ దేవేందర్ రెడ్డి పలు సూచనలు చేశారు అధికారులు కౌన్సిలర్స్ కలెక్టర్ని అందరం కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది అని చెప్పడం జరిగింది దానికి కలెక్టర్ ముఖ్యమంత్రి గారు కూడా స్పందించి డెఫినెట్గా వార్డు వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి చెప్పడం జరిగింది ఆ సందర్భంలో మీరు ఒక చిన్న కోరిక కొందామని
రామాయణపేట కానీ మెదక్ కానీ మన మిషన్ భగీరథ ద్వారా రోడ్లన్నీ అట్లానే పరిస్థితి చేరినాయి సార్. ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నాయి. సైడ్ డ్రైన్స్ కూడా లేకపోవడం వల్ల ఎక్కడ నీళ్లు అక్కడ ఆగిపోతా ఉన్నాయి. అట్లే అట్లీస్ట్ లాస్ట్కి అయితే మిషన్ భగీరథను మంచిగానే చేసుకోగలం, మంచినీళ్ళకి అందించగలుగుతున్నాము. కానీ రోడ్లు బాగా పాడైపోయినాయి, డ్రైన్స్ బాగాపడాయంటే మేరకు పట్టణ ప్రగతి మనము లాంచ్ చేయబోతున్నాము రేపటి నుండి. దానికోసం ముందుగా ఈరోజు ప్రిపరేటరీ యాక్టివిటీస్ గురించి ఆల్ కౌన్సిలర్స్తో మన గౌరవ ఎమ్మెల్యే గారు, చైర్పర్సన్ గారు అందరి సమక్షంలో ఈరోజు ఒక రివ్యూ చేయడం జరిగింది. ఈ రోజు నుంచి ఏమేమి చేయాల్సి ఉంటుంది, నెక్స్ట్ 10 రోజులు కాకుండా రాబోయే అన్ని రోజుల్లో మనం పట్టణ ప్రగతి చేపట్టాల్సి ఉంటుంది. బట్ మా ముఖ్యంగా ఈ 10 రోజుల్లో టార్గెటెడ్గా మనం ఏమేమి చేయాల్సి ఉంటుందో ఈరోజు డిస్కషన్ చేశాము. దాంట్లో భాగంగా కమిటీస్ ఫామ్ చేయడం జరిగింది. వార్డ్ వైజ్ కమిటీస్ ఈరోజు సమస్యలు గుర్తించి రేపు వార్డు సభ పెట్టడం జరుగుతుంది. ఆ వార్డు సభలో మరొకసారి వార్డు యొక్క ప్రగతి నివేదిక సమర్పించి ఏమైతే పనులు చేపట్టబోతున్నారో అది డిస్కస్ చేసి వార్డులో ఉన్న ప్రజలందరి సహకారం తీసుకొని రాబోయే 10 రోజుల్లో క్లీన్ గ్రీన్గా మన మెదక్ టౌన్ని చేపట్టాలని అందరినీ కోరడం జరిగింది. అందరి కౌన్సిలర్స్ కూడా చాలా ఉత్సాహంగా ఖచ్చితంగా మేము చాలా గట్టిగా పార్టిసిపేట్ చేస్తామని చెప్పడం జరిగింది. అంతేకాకుండా వెజ్ నాన్ వెజ్ మార్కెట్ కానీ, వైకుంఠ ధామాలు కానీ లాంగ్ టర్మ్గా ఏం చేపట్టాలో ఆ సమస్యలు కూడా డిస్కస్ చేయడం జరిగింది. సో రేపటి నుండి పట్టణ ప్రగతిలో ఆల్ మెదక్ ప్రజలందరూ దయచేసి పార్టిసిపేట్ చేయాలి, ట్రూ స్పిరిట్తో పార్టిసిపేట్ చేయాలి. మన నగరం కాబట్టి మన నగరం అన్న ధ్యాసతో ప్రజలు కూడా వాలంటరీగా పార్టిసిపేట్ చేసి ఈ మెదక్ నేతృత్వంతో మంచి గ్రీన్గా పచ్చగా నీట్గా పెట్టాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రోగ్రాము పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి. పల్లె ప్రగతిలో భాగంగా మరి ఇప్పటికే పల్లెలన్నీ కూడా పరిశుభ్రంగా ఉంచడమే కాకుండా డంప్ యార్డ్స్ కట్టించి చెత్తను సేకరించి డంప్ యార్డ్లో వేయడం జరుగుతూ ఉంది. మంచినీటి పథకం మిషన్ భగీరథ ద్వారా మంచినీళ్లను, సురక్షితమైన వాటర్ను అందించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా చెట్లు పెంచడము, నర్సరీలను కూడా ప్రతి గ్రామానికి ఇవ్వడం జరిగింది. మరి పట్టణ ప్రగతిని కూడా ఆ విధంగా తీసుకెళ్లాలనే ఉద్దేశం కొద్దీ ఈరోజు మెదక్ మరియు రామాయణపేటకు సంబంధించిన పట్టణ ప్రగతిని సాధించడం కోసం ఈరోజు మరి ప్రిపరేటరీ మీటింగ్లు పెట్టుకోవడం జరిగింది. కలెక్టర్ గారు మేము మరి ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు రేపటి నుండి కార్యక్రమాన్ని కొనసాగిస్తూ పట్టణాల్లో వార్డ్ వైజ్గా స్పెషల్ ఆఫీసర్లతో పాటు కౌన్సిలర్లు కూడా వార్డ్ వైజ్గా తిరిగి ఆ పట్టణంలో పరిశుభ్రంగా ఉంచాలంటే ఎటువంటి కార్యక్రమాలు చేపట్టాలన్న దాని మీద కూడా ఒక నివేదిక తయారు చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా చెత్త సేకరించడమే కాకుండా డెబ్రీస్ కానీ ఎక్కడైతే ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటే వాటిని కూడా చెట్లను కానీ తుప్పులను కానీ తొలగిస్తూ మరి పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడమే ధ్యేయంగా పనిచేయడం జరుగుతూ ఉంది. ఎందుకంటే సీజనల్ రాబోయేది వర్షాకాలం కాబట్టి ఓవైపు కరోనా, మరోవైపు డయేరియా కనుక ప్రబలినట్టయితే ప్రజలకు ఇబ్బంది వస్తుంది. ఆరోగ్యమే మహాభాగ్యం అని భావించే గౌరవ కేసీఆర్ గారు ప్రజలను సురక్షితంగా ఉంచాలంటే డెఫినెట్గా మరి పట్టణ ప్రగతిని బాగా చేయాలని ఉద్దేశం కొద్దీ కలెక్టర్లను అందరినీ కూడా ఆదేశించి పురమాయించడం జరిగింది. దాంట్లో భాగంగా ఈ 10 రోజులు అంటే పట్టణ ప్రగతి అనేది నిరంతర ప్రక్రియ అయిపోయినప్పటికీ కూడా ఈ 10 రోజులు స్పెషల్గా డ్రైవ్ చేయాల్సిన అవసరం ఉందనే విషయంలో మేము మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. కౌన్సిలర్లు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అవ్వడం, ప్రజలందరినీ కూడా ఇన్వాల్వ్ చేయడమే కాకుండా పట్టణాలను పరిశుభ్రంగా ఉంచి చెట్లను, మొక్కలను కూడా నాటడంగా వేగంగా పనిచేయడం జరుగుతూ ఉంది. మా కౌన్సిలర్లు అందరూ కూడా దీనికి ఉత్సాహం చూపెట్టడం జరిగింది. తప్పకుండా రాబోయే కాలంలో మెదక్ పట్టణాన్ని పరిశుభ్రంతో పాటుగా అభివృద్ధి దశలో నడిపించడం కోసం మేము ముందుంటాం. జై తెలంగాణ, జై కేసీఆర్. కేసీఆర్ పాలనపై ప్రజలు విరక్తితో ఉన్నారు. బీజేపీ వైపు, మోడీ పాలన వైపు మొగ్గు చూపుతున్నారని మాజీ మంత్రి బీజేపీ నాయకులు బాబుమోహన్ అన్నారు. సంగారెడ్డి జిల్లా రాయకోడ్ మండలంలోని సంగపూర్ గ్రామ శివారులోని శ్రీరామ మందిర ఆవరణలో బీజేపీ మండల సమావేశంలో పాల్గొన్న బాబుమోహన్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. దళితులపై రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న వరుస దాడులు, మహిళ లాక్ ఆఫ్ డెత్ తర్వాత ప్రభుత్వంపై వ్యతిరేకత ప్రదర్శించే అవకాశం ఉండటంతో ముందు జాగ్రత్తగా దళితులకు వరాలు ప్రకటిస్తున్న కేసీఆర్ ఇన్ని రోజులు ప్రభుత్వానికి దళితులు గుర్తుకు రాలేదు కానీ ఇప్పుడు మాత్రం దళితులను ఏమార్చే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఎందుకు చెప్తున్నానంటే పేదవాళ్ళ ప్రభుత్వం కాదు ఇది, ధనికుల ప్రభుత్వం. కాళేశ్వరం అర్జెంటే కట్టిరి. ఎవరి కోసం కట్టిండ్రు? కాంట్రాక్టుల కోసం, లంచాల కోసం. పేదోడికి ఇప్పుడు నేను చెప్పిన ఈ వర్గాలన్నీ ఎవరికైనా ఉపయోగమైందా? వచ్చినాయి మరి మన రాయకూడదు నీళ్ళు మొత్తం వచ్చేసినాయట. ఇంటింటికి మంచి నీళ్ళు లేకపోతే నీ ఓట్లే అడగనన్నాడు. అప్పుడిప్పుడు ఉన్నాయి, నేను అప్పుడిప్పుడు పనిచేసిన తప్ప రాయి కొడుకు అదనంగా ఒక చెంబెడి నీళ్ళు వచ్చినాయా, ఒక గ్లాస్ అన్ని నీళ్ళు వచ్చినాయా?
మరి ఓట్లు అడగకూడదుగా. సో అన్ని అబద్ధాలే. అంబేద్కర్ గారు బొమ్మ ఇన్ని కోట్లు అన్ని కోట్లు అబద్ధాలే. కనుక ఇప్పుడు వరంగల్లో ఎక్కడైనా మందులు కావాలి, డాక్టర్లు ఉండాలి, హాస్పిటల్ల స్టాఫ్ ఉండాలి, నర్సులు ఉండాలి, డాక్టర్లు ఉండాలి, మందులు ఉండాలి. క్యాండిడేట్లు ఉన్నారు, ఆ ఇంటిని పాది సీఎం క్యాండిడేట్లే. మరి ఎవరి తర్వాత ఎవరో ఇక అది వాళ్ళు చేసుకుంటారు. మనమేమో పిచ్చోళ్ళలాగా సారాకో డబ్బులకో ఓట్లు వేసుకుంటూ పోతాం. ఎన్ని అబద్ధాలు చెప్పినా, ఎన్ని రకాలుగా ప్రజలను పేదవాళ్ళను మోసపుచ్చినా ఆలోచించండి. మోసపుచ్చిన అనే పదం వాడిన నేను. రైతు బంధు పథకమే ఉంది తమ్ముడు, ఎవరికి లాభం అది? బాగా ఆలోచించండి మీరు. ఎకరం పొలం ఉన్నోడికి లాభమా రైతు బంధు? కొన్ని 3 ఎకరాలు ఉన్నోడికి లాభమా? 5 ఎకరాలు ఉన్నోడికి లాభమా? ఎకరానికి ఎన్ని డబ్బులు వస్తాయి? బంగారు తెలంగాణ చేస్తానని ఆయన ఇంటిని బంగారు తెలంగాణ చేసుకున్న, బంగారు ఇల్లు చేసుకున్న ఈ సీఎంఏ ఇంతవరకు ఒక్క సీఎం కూడా భూములు అమ్ముతా, బంగారాలు అమ్ముతా, ప్రభుత్వ భూములే కాదు ఇళ్ల స్థలాలకు సంబంధించిన భూములు అమ్ముతా, హౌసింగ్ బోర్డు ఇళ్ళు అమ్ముతా, అలాంటి ముఖ్యమంత్రి ఉన్నాడు. కనుక ఇది ప్రజలు గమనిస్తున్నారు, ప్రజలు తెలుసుకుంటున్నారు, తెలుసుకున్నారు కూడా అట్టడుగు ప్రజలు కూడా మాట్లాడుతున్నారు. ఇదా పేదవాడికి ఏమైనా ఉందా? ఈ గవర్నమెంట్ వల్ల ఏం లాభం ఉంది పేదవాడికి? పల్లె ప్రాంతంలో ఉన్న ఏం చాలా ఊర్లలో కనీసం శిథిలావస్థలో ఉన్న రోడ్లను కూడా బాగు చేయలేదు. నేను ఇప్పుడు వస్తుంటే కమ్ముకోల దగ్గర ఆగిన, సార్ మీరు వేసిన రోడ్డు చూడండి సార్, ఏడికాడికి ఊడిపోయింది సార్, బొక్కలు పడిపోయింది సార్, మీరుంటే ఇట్టు ఉంటుందా సార్ రోడ్డు అని అడుగుతున్నాడు ఇప్పుడు నన్ను కమ్ముకోల దగ్గర. కనుక అలాంటి ప్రభుత్వం ఉంది కనుక ప్రజలు నిరుత్సాహంతో ఎప్పుడు బీజేపీ పార్టీని గెలిపించాలా, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అయితేనే రాష్ట్రం బాగుపడుద్ది, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అయితేనే బంగారు తెలంగాణ అయిద్దని సామాన్యులుగా కూడా మాట్లాడుకునే కాడికి మన పార్టీ పోయింది. కనుక దాన్ని ఇంకా కొంచెం మనం మనిషికొక చేయి వేసి మన మన గ్రామాల్లో, మన మన వార్డులలో మనం ఇంకా బలోపేతానికి మంచి కార్యకర్తలను మనం తయారు చేసుకొని ముందుకెళ్తే బాగుంటుందని ఒక కమిటీని అంటే అసలు 100 ఎకరాల వాడికే లాభం అంటే ఉన్నవాడికే లాభం, వాడు దున్నని దున్నకపోని. ఈ రైతు బంధు పథకంతో మొన్న ఒక రైతు చెప్పాడు నాకు, నాకు 9 లక్షలు వచ్చింది రైతు బంధు పథకం. ఏనాడు నాగులు పెట్టి దున్నేవాడు కాదు, వాడి భూమి ఆడుందో కూడా తెలియదు ఒక పెద్ద మనిషి. వాళ్ళ పొలంలోంచి నడుచుకుంటూ పోతాడు జోగుపేటకి మళ్ళీ, అయ్యా నుంచి వాడికో తెలియదు. నేను అడిగిన ఒకరోజు అన్నన్న ఎక్కడి నుంచి ఎక్కడ దాకా ఉంటుంది అన్న మనదంటే అంటే ఇదంతా మనదే అన్నాడు. 9 లక్షలు రైతు బంధు వచ్చింది. మరి ఎకరం ఉన్న ఆయనకి ఎంత వచ్చింది? 5 ఎకరం ఎంత వచ్చింది? కనుక ఎవరికి లాభం? పేదోడికి. ఏ పని అయినా చూడండి టీఆర్ఎస్ పార్టీ చేసేది, పేరు చెప్పడం మాత్రం పేదోడి పేరు చెప్తారు కానీ అమలు చేయటం మాత్రం ఉన్నోడికే ప్లస్ అయింది. ఇవాళ సెక్రటేరియట్ కూడగొట్టారు, కడుతున్న ఎవరికి లాభం? పేదోడికి లాభమా? గ్రామీణ ప్రాంతంలో ఉన్న వ్యవసాయదారునికి లాభమా? కూలినాలు చేసుకుంటాడికి లాభమా? సుతార పని చేసుకుంటాడికి లాభమా? కార్పెంటర్ పని చేసుకుంటాడు లాభమా? ఆటోలు నడుపుకుంటాడికి లాభమా? రిక్షాలు దొక్కేవాడికి లాభమా? ట్యాక్సీలు ఎవరికి లాభం? నిరుద్యోగికి లాభమా? చిన్నపాటి ఉద్యోగులకు లాభమా? ఆ ఎంఆర్ఎఫ్లకు, ఎంఆర్ఎఫ్లకు, ఈ ఫ్యాక్టరీలలో పనిచేసే చిన్న చిన్న కార్మికులకు లాభమా? కాదే. కరోనాకి పని దొరక్క కడుపులు మాడి ఉపవాసాలు ఉన్న వాళ్ళకు లాభమా? అసలు వాళ్ళ గురించి ఏమన్నా ఒక మాట అయ్యానన్న, దళితులు దళితులు ఇప్పుడంటే ఏదో ఓయిక అసలు 7 సంవత్సరాల తర్వాత దళితులు గురించి వచ్చినాడు. దళితుల్ని సీఎం చేస్తానేమో తెలంగాణ రాగానే, తెలంగాణ రాగానేమో దళితులు లేరు బొలితులు లేరు నేనే సీఎం. ఇది అబద్ధం కాదా చెప్పండి? దళితుల్ని సీఎం చేస్తానని ఆయనే సీఎం అయిపోయి దళితులకు కొంతమంది మంత్రి పదవులు ఇచ్చి ఒక అతన్ని డిప్యూటీ సీఎం చేసి ఇమీడియట్గా తీసిపారేసిండు, ఇంకొక ఆయన పెట్టిండు, ఆయన తీసిపారేసిండు. మొన్న అక్కడ దళితులు చనిపోయేసరికి దళితులంతా ఏకమవుతున్నారని తెలిసేసరికి వెంటనే కడియం శ్రీయర్ ఇంటికి పోయి భోజనం చేసి వచ్చిండు వరంగల్ పోయి.
ఏంటంటే దళితులు ఇంట్లో ఫోన్ చేసిండు కథం బారాకోన్ మాఫ్ కథం దళితులు చేసిన అన్యాయాలు 3 ఎకరాలు ఇడిపోయాను అంబేద్కర్ బొమ్మ ఇడిపోయాను ఓ 125 అడుగులు అన్నారు అసలు అడుగులు కాదు కొట్టిన కొబ్బరికాయ ఎట్ట కొట్టిన అట్నే ఉంది అది దళితులు అంటే చాలా వ్యతిరేకులు వాళ్ళు ఎందుకంటే మీకు తెలియదు కరీంనగర్ లో కొడుకు చేసిన వ్యవహారాలు ఇసుక మాఫియా దాన్ని అడ్డుకున్నారు కొంతమంది దళితులు ఒక 30-40 మంది అడ్డుకున్నందుకు ఆ 30-40 మందిని జైల్లో పెట్టించి కొట్టించి ఇప్పటికి కూడా 10-15 మందికి నడవటం రావట్లా ముడ్డితో దేకుతున్నారు నడువులు ఇరిగిపోయి ఉల్టా వేలాడదీసి కొట్టి 3-4 నెలలు జైల్లో పెట్టించి నేను సంజయ్ గారి ఎలక్షన్ కు ప్రచారం అయినప్పుడు దళిత వ్యతిరేకుడు తల్లి తండ్రి కొడుకులని చెప్పితే బ్రహ్మాండమైన అప్లాజ్ ఇవి బుల్టెన్ అప్డేట్స్ మరో బుల్టెన్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం.